విజయవాడలో ఇంద్రకీలాద్రిపై దసరా పండుగ సందడి నెలకొంది కనకదుర్గ అమ్మవారు రాజరాజేశ్వరి దేవి అలంకారంలో దర్శనమిస్తూ ఉండగా భారీ ఎత్తున భక్తులు అమ్మవారిని దర్శించుకుంటున్నారు తెల్లవారుజామున 4 గంటల నుంచి భక్తులకు దర్శనానికి అనుమతి ఇచ్చారు सिविल सप्लाइज व्यवसाय मार्केटिंग शाखल पै मुख्यमंत्री चंद्रबाबू समीक्ष चेपट्टारु उंडवल्लिलो सीएम निवास में जगह ई रिव्यू को मंत्री नादेंड्ल मनोहर इतर उन्नताधिकारुलु हाजरयारु नित्यावसर वस्तुल धरल नियंत्रणकु चेपट्टिन चर्यलपै सीएम चंद्रबाबू आरा तीयगा पौर सरफराल शाख तीसुकुन्न चर्यलपै मंत्री नादेंड्ल मुख्यमंत्री की विवरिंचारु प्रस्तुतं रैतु बजार्ल द्वारा चेपट्टिन अम्मकालु कौंटर्ल एर्पाटुपै अधिकारुलु विवरिंचारु तिरुमल श्रीवारी ब्रह्मोत्सवालु नेटितो मुगियनुन्नायि श्रीवारी वार्षिक ब्रह्मोत्सवालु श्रीनिवासुरि वाहन सेवलु कन्नुल पंडुगगा सागायि पेद्दशेष वाहनंतो प्रारंभमैन वाहन सेवलु अश्ववाहनंतो मुगिशायि 8 रोजुल पाटु उदयं रात्रि वेळल्लो रोजुकोक वाहनंपै तिरुमाड वीधुल्लो विहरिस्तू भक्तुलकु कनुविन्नु चेशारु ఈ నెల 16వ తేదీన ఏపీ కేబినెట్ సమావేశం కానుంది రతన్ టాటా చనిపోవడంతో ఈ నెల 10న జరగాల్సిన కేబినెట్ అజెండాను వాయిదా వేసింది చెత్త పన్ను రద్దు P4 విధానం అమలు ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీ అంశాలపై మంత్రివర్గం చర్చించనుంది అలాగే స్వర్ణకార్ల కార్పొరేషన్ ఏర్పాటుపై చర్చించి కేబినెట్ ఆమోదం తెలుపుతుంది దేవాలయ పాలక మండళ్లలో ఇద్దరు బ్రాహ్మణులకు తప్పనిసరిగా చోటు కల్పిస్తూ కేబినెట్లో చర్చించే ఛాన్స్ ఉంది ఏపీలో మద్యం దుకాణాలకు 90,000 దరఖాస్తులు వచ్చాయి దీంతో రాష్ట్ర ప్రభుత్వానికి సుమారు 1800 కోట్ల ఆదాయం సమకూరింది రాష్ట్రంలో మొత్తంగా 3396 మద్యం దుకాణాలకు టెండర్లను ఆహ్వానించగా నిన్న రాత్రితో టెండర్ల ప్రక్రియ ముగిసింది దరఖాస్తుల స్వీకరణ చివరి రోజైన శుక్రవారం ఒక్క రోజే 22357 దరఖాస్తులు రాగా రాష్ట్రంలో సగటున ఒక్కో దుకాణానికి 25 నుంచి 26 దరఖాస్తులు వచ్చాయి मुख्यमंत्री హోదాలో తొలిసారి తన సొంత గ్రామానికి సీఎం రేవంత్ రెడ్డి వెళ్ళారు నాగర్ కర్నూలు జిల్లా బంగూరు మండలం కొండారెడ్డిపల్లికి చేరుకున్నారు తన సొంత గ్రామంలో జరిగే దసరా వేడుకల్లో ఆయన పాల్గొన్నారు గ్రామస్థలతో దసరా వేడుకల్లో పాల్గొనడంతో గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను కూడా ప్రారంభించున్నారు నూతన గ్రామ పంచాయతీ బీసీ భవనం లైబ్రరీ పశు వైద్యశాలను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభిస్తారు खम्मम जिला एर्रपाले मंडलम जमलापुरम लो डिप्यूटी सीएम भट्टी पर्यटिंचारु ग्रामम लो श्री वेंकटेश्वर स्वामी दर्शिंचुकुन्नारु वीरिकी आलय अधिकारुलु घन स्वागतम पलिकारु अनंतरम स्वामी वारिनि दर्शिंचुकोनि मొక్కులు చెల్లించుకున్నారు ఈ సందర్భంగా ప్రజలందరికీ విజయదశమి శుభాకాంక్షలు తెలియజేశారు खम्मम जिला एर्रपाले मंडल केंद्रंलो डिप्यूटी सीएम भट्टी पर्यटिंचारु एर्रपालेलो एर्पाटु चेसिन इंदिरा महिला डैरी यूनिट नु प्रारंभिंचारु अनंतरम ग्रामीणाभिवृद्धि संस्था सर्फ आध्वर्यंलो एर्पाटु चेसिन द्वाक्रा महिला संघाल सभ्युल समावेशानिकि आयन हाजरयारु गत प्रभुत्व हयाम्लो तनपै अक्रम केसुलु पेट्टि जैलुकु पंपिंचारनि एम्मेल्ये दूळ्ळिपाल आरोपिंचारु राबोये रोजुल्लो मल्ली जैलुकु पंपुतामंटू अंबटि मुरळीकृष्ण बेदिरिस्तुन्नारन्नारु ग्रीन ग्रेस अपार्टमेंट्ल निर्माणंलो निबंधनलकु विरुद्धंगा व्यवहरिंचारनि तेलियजेशारु ग्रीन ग्रेस अपार्टमेंट निर्माणंलो अक्रमालकु पाल्पड्डारनि निरूपिंचडानिकि तानु सिद्धंगा उन्नानन्नारु खम्मम जिला सत्तुपल्लिलो जेबीआरओसी प्रांगणंलो उज्ज्वल सिंगरेणि उद्योगुल पात्र कार्यक्रम कोनसागिंदि ఈ కార్యక్రమంలో సింగరేణి సీఎండి బలరామ్ నాయక్ ఎంపీ రామసహాయం ఎమ్మెల్యే మట్టా రఘమాయి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు కార్మికుల సంక్షేమం ఆరోగ్యం రక్షణకు తాను బాధ్యత వహిస్తానని బలరామ్ నాయక్ తెలిపారు కార్మికులకు బోనస్లు పెంచాలన్న కొత్త ఉద్యోగాలు కల్పించాలన్న కంపెనీ ఎదిగితేనే సాధ్యమన్నారు జగిత్యాల జిల్లా జగిత్యాల ఫారెస్ట్ ఆఫీస్ ఆవరణలో అధికారుల లిక్కర్ దావత్ కలకలం రేపింది వన్యప్రాణి మాంసంతో ఫారెస్ట్ ఆఫీసర్లు దసరా దావత్ చేసుకున్నారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి జిల్లా ఫారెస్ట్ సిబ్బంది కొందరు బీ సెక్షన్ ఆఫీసర్లు దావత్కి హాజరయ్యారు అయితే విందులో నెమలి అడవి పంది మాంసం వడ్డించారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి మాంసం శాంపిల్ తీసుకొని ల్యాబ్ కి పంపిస్తేనే వాస్తవాలు వెలుగు చూసే అవకాశం ఉంది श्री सत्यसाई जिला चिल्लमत्तूरु पीएस परिधिलो अत्ताकोडल्लपै गुर्तु तेलियनि व्यक्तुलु अत्याचारानिकि ओडिगट्टारु निर्माणंलो उन्न पेपर मिल्लुलो कापलागा पनिचेस्तुन्न महिललपै गत अर्धरात्रि रेंडु बैकुलपै वच्चिन ऐदुगुरु गुर्तु तेलियनि व्यक्तुलु अत्याचारं चेयडंतो पाटु आ महिलल भर्तलपै दाडि चेसिनट्लुगा पोलीसुलु गुर्तिंचारु इप्पटिके ई घटनपै प्रभुत्वं विचारण आदेशिंचगा निंदितुलनु पट्टुकोवडानिकि स्पेशल टीम गालिंपु चेपट्टिनट्लुगा एस्पी रत्न तेलियजेशारु
ఇక మెగా అభిమానులు ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న టీజర్ వచ్చేసింది దసరా కానుకగా విశ్వంభర టీజర్ ను చిత్ర బృందం రిలీజ్ చేశారు వశిష్ట దర్శకత్వంలో విజువల్ వండర్ సోషియో ఫాంటసీ థ్రిల్లర్ యాక్షన్ అడ్వెంచర్ మూవీగా విశ్వంభరను తెరకెక్కిస్తున్నారు తాజాగా విడుదలైన ఈ మూవీ టీజర్ లో శ్వేత అశ్వంపై స్వారీ చేస్తున్న మెగా స్టార్ కనిపించారు ఈ టీజర్ ను చూసిన మెగా అభిమానులు సందడి చేస్తున్నారు ఇది సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది कर्नूल जिले में देवरगट्टु क्षेत्र कर्रल समरा सिद्धमें विजयदशमी रोजना अर्धरात्रि माळ्ळम्म मल्लेश्वरुनि कल्याणम अनंतरं जरिगे बन्नी उत्सवालो भक्तुलु सांप्रदायं पेरुतो कर्रलतो परस्परं कोट्टुकुंटारु देवतामूर्तुलनु दक्किंचुकुनेंदुकु मूडु ग्रामाल प्रजलु ओकवैपु एडुबूर्लकु चेंदिनवारु मरोवैपु कर्रलतो तलपडे सन्निवेशमे बन्नी उत्सवं एटा विजयदशमी रोजु बन्नी जैत्रयात्र जरुपुकोवडं आनवाइतीगा वस्तोंदि విజయదశమి సందర్భంగా దేవీ చౌక్ రోడ్లన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి కుటుంబ సభ్యులతో కలిసి పెద్ద సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకోవడానికి వస్తున్నారు భారీ రద్దీ కారణంగా తోపలాట జరిగే అవకాశం ఉందని పోలీసులు భక్తులను కాసేపు ఆలయంలోకి అనుమతించలేదు అదే సమయంలో సీఎం పర్సనల్ కార్ ఆలయ ప్రధాన ఘాట్ రోడ్లో తిరగడం భక్తులకు ఆశ్చర్యానికి గురిచేసింది దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు గుప్పుమంటున్నాయి విజయవాడ ఇంద్రకీలాద్రి పైన కొలువై ఉన్న కనక దుర్గమ్మను ఏపీ హోం మంత్రి అనిత దర్శించుకున్నారు రాజరాజేశ్వరీ దేవి అలంకారంలో దర్శనమిస్తున్న అమ్మవారికి హోం మంత్రి అనిత ప్రత్యేకమైన పూజలు చేశారు దర్శనానంతరం హోం మంత్రికి వేదాశీర్వచనం చేసి ప్రసాదం శేషవత్రాలను వేద పండితులు అందజేశారు दसरा पर्वदिनं संदर्भंगा तिरुपति तातय्य गुंट गंगम्मनु राजराजेश्वरी देवी अलंकारंलो कोलुवु दीचारु अम्मवारिकी अभिषेक कार्यक्रमालनु आलय अर्चकुलु निर्वहिंचारु सर्वालंकार भूषितरालैन अम्मवारु राजराजेश्वरी देवीगा भक्तुलकु दर्शनमिच्चारु अम्मवारिनी भक्तुलु दर्शिंचुकोनि मोक्कुलु चेल्लिंचुकुन्नारु पश्चिम गोदावरी जिला भीमवरంలో श्री भद्रकाली समेत वीरभद्र स्वामीवारी देवस्थान में महर्नवमी सदर्भंग अत्यंत घन ग्रामोत्सवा निर्वहिंचारु भागंगा बुट्टबोम्मलु अग्नितो त्रिशूलालतो नृत्यालु ओम नमः शिवाय हच्चरब्ब शरभ अंटु निप्पुल गुंडं तोक्कटं उत्सव विग्रहालतो ग्रामोत्सवं अत्यंत घनंगा निर्वहिंचारु తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలో దేవీ చౌక్లో భక్తుల కోలాహలంతో ఆలయం కళకళలాడుతోంది శ్రీ బాల త్రిపురా సుందరి దేవి నవరాత్రులు 91వ మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి రాజరాజేశ్వరి అలంకారణలో ఉన్న అమ్మవారిని దర్శించుకోవడానికి భక్తులు కుటుంబ సభ్యులతో కలిసి పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు केंद्र मंत्री बंडी संजय तानु वेर्वेर पार्टीलो उन्नप्पटिकी करीमनगर पार्लमेंट नियोजकवर्गं कोसं राजी लेकुंडा पनि चेस्तामनि मंत्री पोन्नं प्रभाकर् तेलियजेशारु दसरा नवरात्रि उत्सवालनु पुरस्करिंचुकोनि करीमनगर्लो महाशक्ति आलयंलो अम्मवारिनि दर्शिंचुकोनि प्रत्येकमैन पूजलु चेशारु केंद्र मंत्री बंडी संजय मंत्री पोन्नं प्रभाकर्कु आलय अधिकारुलु पूर्ण कुंभंतो स्वागतं पलिकारु नंद्याल जिला श्रीशैलम तो दसरा महोत्सव अंगरंग वैभव एपी प्रभुत्वं तरफ भ्रमरांब समेत मल्लिकार्जुन स्वामी अम्मवारिकी देवादाय शाखा मंत्री आनम रामनारायण रेड्डी श्रीशैलम एमएलए बुड्डा राजशेखर रेड्डी कमिश्नर सत्यनारायण पट्टु वस्त्रालु समर्पिंचारु अनंतरं श्री स्वामी अम्मवार्ल पट्टु वस्त्रालकु देवस्थान अर्चकुलु प्रत्येकमैन पूजलु निर्वहिंची हारतुलु इच्चारु मंगल वाद्याल नडुम आलय प्रदक्षिणलु निर्वहिंची शास्त्रोक्तंगा पट्टु वस्त्रालनु समर्पिंचारु उम्मडि कर्नूलु जिल्लालो दसरा उत्सवालु घनंगा जरिगायि जिल्लालो प्रमुख आलयाल्लो अम्मवारिकी दर्शनानिकी भक्तुलु उदयं नुंचे बारुलु तीरारु प्रमुख शैव क्षेत्रं श्रीशैलंलो दसरा उत्सवालु आखरि रोजुलु चेरायि 9 रोजुल पाटु विविध रूपाल्लो श्री भ्रमरांबिकादेवी दर्शनमिच्चारु श्री भ्रमरांबिकादेवी मल्लिकार्जुन स्वामी दर्शनानिकी भक्तुलु बारुलु तीरारु सिद्दिपेट जिला वर्गल गिरी श्री विद्या सरस्वती राज्यसभा सभ्युडु बीजेपी राष्ट्र नायकुलु लक्ष्मण दर्शिंचुकोनि प्रत्येक पूजलु चेशारु कुटुंब सभ्युलतो कलिसि श्री विद्याधरी क्षेत्रानि दर्शिंचुकोनि अम्मवारिकी प्रत्येकमैन पूजलु चेशारु कंची कामकोटि पीठम आध्वर्यंलो निर्वहिस्तुन्न वर्गल श्री विद्याधरी क्षेत्रं अद्भुतंगा उंदनि तेलुगु राष्ट्रालोने ई आलयं सुप्रसिद्ध पुण्यक्षेत्रंगा वेलुगोंदुतोंदनि अभिप्रायपड्डारु
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో శ్రీ రేణుకా ఎల్లమ్మ వారిని మంత్రి పొన్నం ప్రభాకర్ దర్శించుకున్నారు. దసరా పండుగను పురస్కరించుకొని అమ్మవారిని దర్శించుకున్న మంత్రి పొన్నం ప్రత్యేకమైన పూజలు నిర్వహించారు. దసరా సందర్భంగా అమ్మవారి ఆలయంలో నిర్వహించిన వాహన పూజలో మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. కుటుంబ సమేతంగా అంబర్పేట మహంకాళి అమ్మవారిని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి దంపతులు దర్శించుకున్నారు. దసరా విజయదశమి సందర్భంగా అమ్మవారికి ప్రత్యేకమైన పూజలు చేశారు. కిషన్ రెడ్డి దంపతులు అమ్మవారికి పట్టు వస్త్రాలను సమర్పించి వేద పండితుల ఆశీర్వచనాలు తీసుకున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో హౌసింగ్ బోర్డు కాలనీలో సాయిబాబా ఆలయంలో ఘనంగా దేవీ నవరాత్రి ఉత్సవాలు జరుగుతున్నాయి. సాయిబాబాను ఆలయ వ్యవస్థాపక చైర్మన్ రాష్ట్ర జనసేన పార్టీ ప్రోటోకాల్ చైర్మన్ మల్లినేటి తిరుమలరావు దర్శించుకున్నారు. 250 మంది భక్తులచే సామూహిక వ్రతములు నిర్వహించారు. అనంతరం వ్రతంలో పాల్గొన్న వారికి బాబా చిత్రపటాన్ని అందించారు. తూర్పుగోదావరి జిల్లా నిర్దవోలు మండలం తిమ్మరాజుపాలెంలో దేవీ నవరాత్రులు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. విజయదశమి సందర్భంగా అమ్మవారిని మంత్రి కందుల దుర్గేష్ దర్శించుకున్నారు. ఆయనకు ఆలయ అధికారులు ఘన స్వాగతం పలికారు. అనంతరం అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఇక త్వరలోనే నియోజకవర్గంలో రోడ్లు డ్రైనేజీల పనులను ప్రారంభిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. విజయదశమి సందర్భంగా శ్రీ రాజరాజేశ్వరి దేవి అలంకారంలో అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు భవానీలు పెద్ద సంఖ్యలో బారులు తీరారు. అమ్మవారి గ్రామోత్సవంతో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు ముగుస్తాయని ఆలయ అర్చకులు తెలిపారు. భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామివారి సన్నిధిలో శ్రీ లక్ష్మీ తాయారు అమ్మవారి ఆలయంలో ఘనంగా శరన్నవరాత్రి ఉత్సవాలు జరుగుతున్నాయి. అమ్మవారు 9వ రోజు మహాలక్ష్మి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలొచ్చారు. న్యూజివీడు ప్రోహిబిషన్ అండ్ ఎక్స్చేంజ్ స్టేషన్ పరిధిలో 16 మద్యం దుకాణాలకు 550 అప్లికేషన్లు వచ్చినట్లుగా ఎక్సైజ్ సిఐ మస్తానయ్య తెలియజేశారు. ఈ నెల 14వ తేదీన ఉదయం 8 గంటలకు ఏలూరు సమీపంలో చెలసాని గార్డెన్స్ వద్ద మద్యం దుకాణాలను లాటరీ పద్ధతిలో కేటాయించడం జరుగుతుందని ఆయన వివరాలను వెల్లడించారు. ములుగు జిల్లా వాజేడు మండలంలో పోలీస్ స్టేషన్ను జిల్లా ఎస్పీ డాక్టర్ శబరిషి తనిఖీ చేశారు. స్టేషన్లో రికార్డులను పరిశీలించి కేసుల దర్యాప్తు స్థితిగతులను తెలుసుకున్నారు. పెండింగ్ కేసులను త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఆదివాసీ ప్రజలకు అండగా ఉండి చట్టాల పట్ల అవగాహన కల్పించి ఫిర్యాదుదారుల పట్ల మర్యాదగా ప్రవర్తించాల్సిందిగా, విధుల్లో అలసత్వాన్ని ప్రదర్శిస్తే శాఖాపరమైన చర్యలు తప్పవని కూడా హెచ్చరించారు. కాకినాడ జిల్లా రంగంపేటలో దొంగతనం కేసును సామర్లకోట పోలీసులు ఛేదించారు. గవర్నమెంట్ పథకంలో డబ్బులు ఇప్పిస్తానని చెప్పి సుందరమ్మ తన బంగారు నగలు దోచుకెళ్లిందంటూ బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో సుందరమ్మను పోలీసులు అదుపులోనికి తీసుకున్నారు. ఆమె నుంచి 34 తులాల 8 గ్రాముల బంగారం, 10 తులాల వెండి వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ పోలీస్ స్టేషన్ను ఐజీ సత్యనారాయణ సందర్శించారు. ఐజీకి పోలీసుల గౌరవ వందనంతో ఆహ్వానం పలికారు. అనంతరం పోలీస్ స్టేషన్ ఆవరణలో మొక్కలు నాటారు. తర్వాత స్టేషన్లో పలు రికార్డులను పరిశీలించి సూచనలు చేశారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో వీధి కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి. ప్రధాన రహదారిపై నడుచుకుంటూ వెళ్తున్న వారిపై విచక్షణారహితంగా దాడి చేస్తున్నాయి. వీధి కుక్కల దాడిలో ఇప్పటి వరకు 20 మందికి పైగా గాయాలయ్యాయి. వెంటనే బాధితులకు స్థానిక ఆసుపత్రికి తరలించారు. స్థానికుల ఫిర్యాదుతో వీధి కుక్కను మున్సిపల్ సిబ్బంది చంపేశారు. తమిళనాడులో చెన్నై శివారు కవారైపేటయలో జరిగిన రైలు ప్రమాదం ప్రాంతంలో పట్టాలపై బోగీల తొలగింపు ఆపరేషన్ శరవేగంగా సాగుతోంది. భారీ ఎత్తున పోలీసు సిబ్బంది, రైల్వే అధికారులు సహాయ చర్యల్లో పాల్గొని నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. అలాగే ఈ ప్రమాదాన్ని జరగడానికి గల కారణాలపై రైల్వే శాఖ విచారణకు ఆదేశించింది. మరోవైపు ఈ ప్రమాదంలో గాయపడిన 19 మందికి స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గంలో రామవరం జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. విజయవాడ వెళ్తున్న భవానీ భక్తుల కారు వెనుక నుంచి ఆర్టీసీ బస్సును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న పలువురు భవానీ భక్తులకు గాయాలయ్యాయి. అయితే సమయానికి కార్ ఎయిర్బేగ్స్ ఓపెన్ కావడంతో ఈ ప్రమాదం తప్పింది. సంఘటనా స్థలంలో పోలీసులు స్థానికులు సహాయక చర్యలు చేపట్టారు.
పశ్చిమ గోదావరి జిల్లా తణుకు వద్ద కారు అదుపుతప్పి కాలువలోనికి దూసుకెళ్ళింది. సంఘటన సమయంలో తండ్రి కూతుళ్ళు కారులోనే ఉండిపోగా కారు నీళ్ళల్లో పూర్తిగా మునిగిపోయింది. అయితే వెంటనే స్పందించిన సాయిబాబు అనే యువకుడు కాలువలోనికి దిగి కారు అద్దాల్ని పగలగొట్టి ఇద్దరిని కాపాడారు. అనంతరం నీళ్ళల్లో మునిగిపోయిన కారును ప్రొక్లైన్ సహాయంతో బయటికి తీశారు.